ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం నుంచి విడుదలైనటువంటి ఒక ప్రెస్ నోట్ దీంట్లో ఈరోజు ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ కు సంబంధించినటువంటి అనేక అంశాలన్నీ కూడా వారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా ఇందులో పొందుపరుస్తూ విడుదల చేసినటువంటి ప్రెస్ రిలీజ్ ఇది ఇందులో ఎన్ని బూతులు ఉన్నాయంటే బూతులు ఇన్ ద సెన్స్ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలు ఇందులో హెడ్డింగ్ ఏంటంటే వైసీపీ క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టింది అనేటువంటిది ఈ దీనికి హెడ్డింగ్ ఇది మాట్లాడింది ఎవరు జనసేనలో ఉన్నటువంటి ఒక పొలిటికల్ బ్రోకర్ ఎవరు తెలుగుదేశం పార్టీని జతపరచాలని తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీని దగ్గర చేయాలి జనసేనకి లేదా జనసేనని తీసుకెళ్లి హోల్సేల్ గా తెలుగుదేశం పార్టీకి అమ్మేయాలనేటువంటి దానికి మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి ఒక పొలిటికల్ బ్రోకర్ చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ పదవి చేశాడు ఏదో కాస్త కూస జ్ఞానం ఉందని చెప్పాలనుకున్నాం కొంచెం అన్న మాట్లాడేటప్పుడు కొన్ని వాస్తవాలు సరే ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీని విమర్శించేటువంటి అవకాశం ప్రజాస్వామ్యం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఇచ్చింది కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు వాళ్ళ నాయకుడేమో అజ్ఞాతవాసి ఈయనేమో అజ్ఞానవాసి ఇందులో రెండు అంశాలకు సంబంధించి ఒకటి నియోజన్ ప్రాపర్టీస్ హిందూపూర్కు సంబంధించినటువంటి 350 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని విట్ప్రోకో కింద ఈ ప్రభుత్వం వారి కట్టబెట్టింది అనేటువంటిది వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇందులో ఏం రాశాడు నియోజన్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అనే సంస్థకు వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో 350 ఎకరాలు కేటాయించింది కరెక్టే 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూములు వెనక్కి ఇచ్చేయాలని వెంటపడడంతో వాళ్ళు కోర్టుకు వెళ్ళారనేటువంటి ఒక అబద్ధాన్ని వారు ఇందులో రాశారు ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద బురద్జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి 2005-06 ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యంత వెనుకబాటు ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో హిందూపూర్లో ఒక 350 ఎకరాల భూమిని వారికి కేటాయిస్తే అపరల్ పార్క్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు ఏపీఐసీ ద్వారా వారికి కేటాయించడం జరిగింది కేటాయించినప్పుడు కూడా ఎస్సీజెడ్గా మాకు కావాలని చెప్పి ఆ సంస్థ కోరితే వారి కోరికని మన్నించి ఇచ్చినటువంటి సందర్భం 2006 అయిన తర్వాత దాంట్లో ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దానికి ఏపీఐసీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అనేక సదుపాయాలు దానికి అప్రోచ్ రోడ్స్ కానీ లేదా ఇతర ఇతర ఫెసిలిటీస్ అన్నీ క్రియేట్ చేస్తామన్నటువంటి మాట ఇవ్వడం జరిగింది ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించడం అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2011 సంవత్సరంలో ఈ నియోజన ప్రాపర్టీస్కి ఇచ్చినటువంటి 350 ఎకరాల భూమిని క్యాన్సిల్ చేస్తూ మీరు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి మీకు భూమి ఇచ్చి 3-4 ఏళ్ళు అయింది మీరు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి మేము క్యాన్సిల్ చేస్తున్నాం అనేటువంటి ఒక మాట ప్రభుత్వం ఆ రోజు సంస్థ చెప్తే 2011లో వారు కోర్టుకు వెళ్ళారు ఈయనే రాశాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భూములు వెనక్కి ఇచ్చాలని చెప్పి మేము అడిగితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారని చెప్పి రాశాడు 2011 నుంచి 300 ఎకరాల భూమి అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా హిందూపూర్ ప్రాంతంలో
మళ్ళీ అక్కడ యాక్టివిటీ చేయాలి, ఇలాగా కోర్టు కేసెస్లో ఉండిపోకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ఆ 350 ఎకరాలు మీరు కోర్టు కేసెస్ విత్డ్రా చేసుకుంటే మీరు ఇంప్లిమెంట్ చేయడానికి, మీకు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి మేము పర్మిషన్ ఇచ్చాము మన క్యాబినెట్లో. తద్వారా అక్కడ 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక్క అపరల్ పార్కే కాదు, అక్కడ బెంగళూరు కూడా 2-2.5 గంటలు వ్యవధిలో బెంగళూరు చేరుకునేటువంటి దానికి అవకాశం ఉంది. సో అక్కడ ఇంకా ఏరోస్పేస్ డిఫెన్స్ సంబంధించినటువంటి యూనిట్స్ కానీ, జనరల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి యూనిట్స్ కానీ, ఇతరేతర యూనిట్స్ కూడా మీరేమైనా ఎస్టాబ్లిష్ చేస్తే మరింతగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారు ముందుకొస్తే వారికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈరోజు మా ఏపీఐసి స్థాపించి, ఎందుకంటే సంబంధించినటువంటి మంత్రిగా మా ఏపీఐసి ఉమ్మడి రాష్ట్రంలో స్థాపించబడినటువంటి ఏపీఐసి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 50 ఏళ్ళుగా అనేక రకాలైనటువంటి ఇష్యూస్, దాదాపు నాకు తెలిసి ఒక 10 నుంచి 12,000 ఎకరాలు భూములు కోర్టు కేసెస్లో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఉమ్మడి రాష్ట్రం నుంచి అది అలాగ కోర్టు కేసెస్ నడుస్తూ వస్తున్నటువంటి, అంటే ఈ 10,000 ఎకరాలు భూమి అలాగ కోర్టులో కోర్టు కేసెస్లో మగ్గిపోయి అలా ఉండిపోతే ఎవరికి ఉపయోగం? ఒక్కొక్క ఇష్యూని మనం షార్ట్అవుట్ చేసుకొని ప్రజలు అవసరానికి, పారిశ్రామికవేత్తల అవసరానికి తీసుకుని వస్తే తద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఒక సదుద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటా ఉంటే దాన్ని కూడా తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే మరో సంస్థకి నెల్లూరులో పవర్ ప్లాంట్ పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు వే బ్యాక్ 2007-2008 సంవత్సరంలో వారు తీసుకుంటే, ఇప్పుడు పవర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్లాంట్స్కి వైబిలిటీ లేదు, మేము ఇండస్ట్రియల్ పార్క్ని మేము డెవలప్ చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పనంటే ప్రభుత్వం ముందుకొచ్చి యాక్సెప్ట్ చేసింది. 2,000 ఎకరాలు ఊరికనే ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ కాకుండా ఉండిపోతే అక్కడ ఇన్వెస్ట్మెంట్ రాదు, ఎంప్లాయ్మెంట్ రాదు. ఇవన్నీ ప్రభుత్వం ఏదో తప్పు చేసినట్టు, దీంట్లో ఏదో క్విట్ ప్రోకో జరిగిపోయినట్టు, దీన్ని ఏదో మనం ఫోకస్ చేస్తే మనకేదన్నా ఉపయోగపడుతుందని చెప్పి ప్రజలు తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం. ఈ హ్యాపీగా వెళ్ళి ఆ బ్రోకరేజ్ పనులు ఏవో చేసుకోవడం మానేసి ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్యలో తగిలించుకొని ఈయన వచ్చి ఆ పార్టీని ఎలా జతకట్టాలి, వాళ్ళిద్దరు కలిస్తే వీళ్ళిద్దరు మొహంలో కనబడినటువంటి ఆనందం ఆయన మొహంలో కనబడుతుంది. ఆ బ్రోకరేజ్ పనులు చేసుకోవడం మానేసి ఈ పనికిమాలని అంశాలన్నీ తీసుకుని వచ్చి ప్రజల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమం. నిన్న ఏముందని అక్కడికి వెళ్ళి నిన్న ఆ టైకూన్ హోటల్ దగ్గర గొడవ చేస్తానని చెప్పి వచ్చాడు. చెప్పండి మీరు, ఆ సెంటర్ డివైడర్ పెట్టిన తర్వాత రోజు ఆల్మోస్ట్ కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఆగిపోయేటువంటి ఆ జంక్షన్ ఈరోజు ఫ్రీగా నడిచిపోతూ ఉంది. మీరు ఉదాహరణకి మేజర్ సిటీస్ ఎక్కడన్నా చూడండి, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ సిటీస్లో జంక్షన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసి ఫ్రీ మూమెంట్ కోసం తీసుకున్నటువంటి అనేక సిటీస్ ఈరోజు దేశంలో ఉన్నాయి. ఈరోజు విశాఖపట్నం పెద్ద ఎత్తున ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ నగరం, దేశంలో టాప్ 10 సిటీస్లో ఒకటి. కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఎవరికోసం తీసుకున్నారని చెప్పి దాన్ని తప్పుదోవ పట్టించి ఏమీ లేనట్టు దాని మీద గొడవకి వచ్చి రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఏది పడితే అది మాట్లాడడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం. మొన్న ఈ తెలంగాణ ఫలితాలు వచ్చిన తర్వాత బుర్రది పాడైపోయింది. వస్తున్నటువంటి ప్రజల నుంచి స్పందన లేదు, అక్కడేమో ప్రజలు ఓట్లేదు, వీటన్నిటి మధ్య బుర్ర పనిచేయక మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈరోజు రాష్ట్రంలో పారిశ్రామికంగా అనేక సంస్థలు, ఈరోజు విశాఖపట్నం కానివ్వండి, కడప కానివ్వండి, తిరుపతి కానివ్వండి, విజయవాడ కానివ్వండి, కాకినాడ కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, కర్నూలు, ఇటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది.
మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ కలిగినటువంటి రాష్ట్రం దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ఒకటే. 600 స్క్వేర్ కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి పీసీపీఐ రీజన్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ స్థానం ఉన్నటువంటి రాష్ట్రం గడిచినటువంటి 3 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్. జిఎస్డిపి గ్రోత్ రేట్కి సంబంధించి లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించి కానీ గతంలో 2019 పరిస్థితుల్లో ఉన్నటువంటి ర్యాంకింగ్స్ కన్నా మెరుగైనటువంటి ర్యాంకింగ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉంది. ఎక్స్పోర్ట్స్లో కానివ్వండి, గడిచినటువంటి 2019లో దాదాపు 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. ఇది 2023కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1800 నుంచి 1900 కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నటువంటి రాష్ట్రంగా పక్క రాష్ట్రాలతో పోటీ పడాలి. మనకున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి, మనకున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింతగా పెంచుకోవాలి. పోర్టులు నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఎయిర్పోర్టు నూతనంగా ఎయిర్పోర్ట్ నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో, ఈరోజు రామయ్యపట్నం పోర్టు మరో 4 రోజుల్లో మొదటి వెసల్ని తీసుకురావాలనేటువంటి కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. రామయ్యపట్నం పోర్టు మొదలుపెట్టి అంతా కలిపి 16 నెలలు కూడా కాల 18 నెలల మధ్యలో క్రితం ప్రారంభించాం. గడిచినటువంటి సంవత్సరం జూలై మాసంలో ప్రారంభించాం పనులు. కేవలం సంవత్సరన్నర కాలంలో ఈరోజు పూర్తి స్థాయిలో దాదాపు 70-80% పోర్టు నిర్మాణం పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేశాం. మొదటి బెర్త్ కూడా రెడీ చేస్తూ ఉన్నాం. ఒక పక్క డ్రెడ్జింగ్ జరుగుతూ ఉంది, ఒక పక్క బెర్త్ నిర్మాణం జరుగుతూ ఉంది, పక్కనే మూలపేట పోర్టు నడుస్తూ ఉంది. బందర్ పోర్టు దాదాపు 4500 కోట్ల రూపాయలతో బందర్ పోర్టు నిర్మిస్తూ ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతూ ఉంది. అనేక రకాలుగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ని చూసి ఓర్వలేక ఈ పనికి మాలిన మాటలు ప్రజలకు తప్పుదోవ పట్టించడం, ఎవడో చెప్పినటువంటి మాటలు వినడమో, లేకపోతే మనకి తెలుసని చెప్పి మనం సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావుల మనం మాట్లాడడమో, ఇవన్నీ కూడా తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖండిస్తూ ఉంది. ఇలాంటి తప్పులు మరొకసారి చేయొద్దు, ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం చేయొద్దు. మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. మీరు ఏదైనా బ్రోకర్ పనులు ఉంటే ఆ బ్రోకర్ పనులు దయచేసి చేసుకోమని చెప్పి, ఇంకా మీరు సీట్లు సర్దుబాటు వ్యవహారాలు లేకపోతే ఇతరితర అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకునే వాటిలో మునిగి తేలని తప్ప ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రభుత్వాన్ని నిందించేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను.